నమస్కారం. ఈ రోజున మన చేబరోలు గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నటువంటి శానిటేషన్ ప్రోగ్రాములు ప్రజలందరూ కూడా చాలా చక్కగా సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి కొంతమంది పంచాయతీ వారు చెప్పినప్పటికీ కూడా పదే పదే వారి ఇంటి నుంచి వచ్చేటటువంటి వ్యర్థాలను తీసుకొచ్చి రోడ్ల వెంటన పారబోయించి ఉన్నారు. అది మేము చెప్తూనే ఉన్నాం, ఎప్పటికప్పుడు మీరు గ్రామ పంచాయతీ వారికి ఇవ్వండి అని. మేము ఎవరైతే గ్రామ పంచాయతీ వారికి ఇవ్వకుండా వ్యర్థాలను రోడ్డు మీద వేస్తున్నారో అటువంటి వాళ్ళని ఒక మా గ్రామ పంచాయతీ సిబ్బంది చేత ఒక టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ ఉన్నటువంటి సిబ్బంది ఎప్పటికప్పుడు మెయిన్ రహదారులు కానీ అలాంటివి వాచ్ చేస్తూ ఎవరైనా వేస్ట్ కనుక రోడ్డు మీద డంప్ చేస్తూ ఉంటే కనుక వారిని పట్టుకుని ఫొటోస్ తీసి వారికి ఫైన్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజున ఈ యొక్క చేబ్రోలు గ్రామానికి సంబంధించినటువంటి ఉప్పరపాలెం గ్రామవాసి గుట్టుగూరి వెంకటేశ్వరరావు తండ్రి వెంకటరామయ్య అనేటువంటి అటువంటి వారు వారి ఇంట్లో జరిగి నా ఫంక్షన్లో వచ్చినటువంటి ఇసరాకులు అలాంటివన్నీ కూడా ఆటో ద్వారా ఊరి బయట కొన్నూరు వెళ్లే రోడ్లో ఊరి బయట డంప్ చేస్తుండగా మా సిబ్బంది పట్టుకుని ఫోటో తీయడం జరిగింది. వారికి మేము మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామ అపరిశుభ్రంగా తయారవుతూ ఉంది, ఇలాంటి చేయొద్దని చెప్పిన వారికి మేము ఫైన్ వేస్తూ రిజిస్టర్ కవర్ 1000 రూపాయలు ఫైన్ వేస్తూ రిజిస్టర్ కవర్ పంపించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, మన చేబ్రోలు గ్రామం స్వచ్ఛ చేబ్రోలుగా మనం ప్రకటించుకోవడం జరిగింది. మన యొక్క చేబ్రోలు గ్రామం మన రాష్ట్రంలోనే ఇతర గ్రామాలకు ఆదర్శంగా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా ఎంతో గ్రామ పంచాయతీ సిబ్బంది కష్టపడుతూ ఉన్నారు, మీరందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా జగనన్న పచ్చ తోరణంలో భాగంగా మన గ్రామంలో 4000 మొక్కలు అంటే 10 కిలోమీటర్ల మేర మొక్కలు నాటుతూ ఉన్నారు. మన ఎన్ఆర్ఎస్ సిబ్బంది వేసీకర్స్తో నాటిస్తూ ఉన్నారు. బస్సు రైతులకు మేము చెప్పేది ఏంటంటే రైతులు దయచేసి రోడ్ల వెంట నాటినటువంటి మొక్కలను మీ యొక్క పశువుల బారి నుంచి రక్షించండి, పశువులు వాటిని నాటిన వాటిని కొరుకుతూ ఉన్నాయి. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మీరు స్వచ్ఛందంగా భాగస్వాములు అవ్వాలి. ఈ యొక్క పశువులు వాటిని కొరకటం వల్ల పచ్చదనం అనేది మనకి రాదు, ప్రభుత్వం వారు చేసినటువంటి ఖర్చు వృధా అవుతుంది. కాబట్టి దయచేసి రైతులు పశువుల యజమానులందరూ కూడా దయచేసి గమనించండి, మీ యొక్క పశువులను మనం నాటేటటువంటి మొక్కలను కొరకకుండా చూడవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ జగనన్న భూరక్ష మరియు మీ భూమి అనేటటువంటి ఒక పథకాన్ని మనం ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో మీకున్నటువంటి వ్యవసాయ భూములు కానీ వ్యవసాయేతర భూములు కానీ నివాస భవనాలు కానీ ఏదైనా సరే ఈ యొక్క రైతుకి హక్కు అనేటటువంటి శాశ్వతమైనటువంటి హక్కు అనేది ఇవ్వాలనేటటువంటి ముఖ్య ఉద్దేశం. ఎప్పుడో బ్రిటిష్ వారు చేసినటువంటి భూ సర్వేది ఇప్పటివరకు కూడా ఏ ప్రభుత్వం కూడా టేకప్ చేయలేదు. అలాంటిది మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ మీ భూమి అనేటటువంటి పథకం ద్వారా రీసర్వే చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మీ భూములకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని కూడా వచ్చినటువంటి సిబ్బంది అందరికీ కూడా చూపించి సర్వే చేయడానికి వచ్చినటువంటి సిబ్బందికి చూపించి మీరు చక్కగా మీ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి బౌండరీస్ని చక్కగా మీరు గుర్తించుకోవాలని చెప్పని చూపించాలని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రాము మన చేబ్రోలు గ్రామ పంచాయతీ సచివాలయం 1 వద్ద రేపు 23/8/2021 మన గౌరవ సర్పంచ్ గారి శ్రీమతి అత్తోట వినీతారాణి గారి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ యొక్క శాశ్వత భూ హక్కు అనే దాని మీద ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం గురించి మీ అందరూ కూడా సమస్యలు దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకోవాలి, మీ ఉన్నటువంటి డౌట్లు అనేవి కూడా నివృత్తి చేసుకోవాలని చెప్పని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మన మండల తహసీల్దార్ గారు కూడా ముఖ్య అతిథిగా వచ్చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ యొక్క గ్రామసభ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.